సో మీలో మీకు నచ్చింది ఏంటి? నా నవ్వండి. నచ్చింది నా నవ్వే. అంత ఆపుకోవాలన్నా సీరియస్గా ఉండాలన్నా నవ్వేస్తుంటేనే పక్కన వాడికి లీనింగ్స్ ఇచ్చేస్తాను, అది నాకు నచ్చదు. ఓకే, సో ఫస్ట్ క్రష్ మీ లైఫ్లో? ఫస్ట్ క్రష్ అనుష్క అంటే. టూ చెప్పాలి, హీరో కాకముందు హీరోయిన్ తర్వాత. హీరో కాకముందు అనుష్క వచ్చేసింది కాబట్టి అనుష్క, హీరోయిన్ తర్వాత కూడా అనుష్కనే. ఇట్స్ టూ ఈజీ ఫర్ మీ. మారలేదు. అయితే మీ ఇప్పుడు డైరెక్టర్ ఒక ఛాన్స్ ఇచ్చి ఎవరు హీరోయిన్ అంటే అనుష్క పేరు చెప్తారా? స్టోరీ డిమాండ్ చేస్తే అనుష్కనే పెట్టేస్తాను అండి, ఆవిడ ఒప్పుకోలే కానీ. సో ఎలాంటి సినిమాలు చేయాలి అంటే ఎలా కథని నచ్చితే చేసేయడమా, లేకపోతే మీకు ఏమైనా గోల్స్ ఉన్నాయి ఇలాంటి క్యారెక్టర్ చేయాలి పలానా హీరోలా? గోల్స్ అయితే అండి. సో ఇట్స్ లైక్ ఏ జాబ్ ఫర్ మీ అంతే, 6 to 6 జాబ్ అంతే. అందరు సాఫ్ట్వేర్కి లైక్ గవర్నమెంట్ ఎలా అయితే ఉంటారో నాకు ఇది కూడా జాబ్ అంతే. బట్ ఇది మనకు కొంచెం కూలి పని లాంటిది, ఒక ఎప్పుడు హాలిడే ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. మనకి హాలిడేస్ ఉండవు అండి, మనకి హాలిడేస్ అనేవి ఉండవు నిరంతరం. ఇదేంటంటే అది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ జాబ్ అది ఇది ఉంటుంది మనకి. అలాగే అది ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే మారిపోతూ ఉంటుంది. రిలీజ్ అయిన ఫ్రైడే నీ జాబ్ ఉంటుందో ఉంటుందో తెలియదు, అలా ఉంటుంది. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటే? అసలు ఫ్రీ టైం ప్రస్తుతం బిజీగా కాకుండా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఐ ప్లే విత్ మై డాగ్స్ అండ్ ఐ వాచ్ టీవీ అండి. ఎక్కువ ఇంగ్లీష్ సీరియల్స్ ఎక్కువ చూస్తుంటాను, మూవీస్ ఎక్కువ చూస్తుంటాను అండ్ గేమ్స్ అంతే. ఇంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం అండి, ఎప్పుడు వస్తాను ఎవరికి తెలియదు. అవును, బయట ఎక్కువ తిరగండి, ఇంట్లోనే. ఇంట్లోనే. మీ సినిమాలు కాకుండా ఎక్కువ సినిమాలు ఏ హీరో సినిమాలు చూస్తుంది మామూలుగా? రిలీజ్ అయిన సినిమాలు చూస్తానండి. ఇప్పుడు పట్టుకుని ఏ సినిమా ఎంతమంది హీరోలు చూసుకున్నావు, 50 సినిమాలు కూడా ఎవరికీ లేవు, అలా చూస్తూ కూర్చోలేం కదా. రిలీజ్ అయిన సినిమాలు చేస్తూ ఉంటాం. మరి ఎన్టీఆర్ గారు సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. ఓకే, సో దాంట్లో ఇంకేమున్నాయి? సో కాలేజ్ రోజుల్లో ఎలా ఉండేది లైఫ్? బాగా యాక్టివ్గా ఉండేవారా చదువుకునేటప్పుడు? అప్పుడు మీకు తెలియదు మీరు హీరో అవుతారని? కానీ నాకు తెలియదు, సేమ్ అండి. ఇప్పుడు ఎలా ఉన్నాను అప్పుడు అలాగే ఉన్నాను. అసలు అప్పుడు అయితే ఏమనుకునేవారు ఫ్యూచర్లో ఏమవుతాం గోల్? ఒక సాఫ్ట్వేర్ అప్పుడు టెన్నిస్ ప్లేయర్ అవుదాం అని ఆడుతుండేవారా? టెన్నిస్? నేను నేషనల్ టెన్నిస్ ప్లేయర్ అండి. సో నాకు విల్సన్ కంపెనీ వాళ్ళు లైక్ స్పాన్సర్షిప్ కూడా ఇచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్గా వదిలేసి వచ్చేసాను. ఆ పాలిటిక్స్ ఇంకా ఇంకా ఏమున్నాయి మీలో మాకు తెలియని టాలెంట్స్? ఇంకా చదువుతా పాటలు కూడా పాడారు. చదువుతో పని ఉన్నాయండి, చదువుతో పని. క్రికెట్ స్టేట్ ఆడాను అండ్ టీటీ ఆడాను, డిస్ట్రిక్ట్స్ ఆడాను అండ్ లాంగ్ టెన్నిస్ ఆడాను నేషనల్స్ అండ్ బాస్కెట్బాల్ నేషనల్స్ ఆడాను. ఇంత ఆడానంటే చదువుకోవడానికి టైం ఎక్కడ సరిపోయింది? బట్ ఒకటి కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను నేషనల్స్ ఆడాను, ఇంటర్నేషనల్ ఆడతాను, ఏదో జాబ్ వస్తుంది పర్లేదు. అలా లేదండి, వన్స్ నాకు దాంట్లో అదే చెప్పిన కదండి, నాకు ఇది చాలా అనిపిస్తే ఐ విల్ లీవ్ ఇట్ అండి. సో ఒక దాంట్లో స్టిక్ అవ్వడం నాకు బేసిక్లీ ఇష్టం ఉండదు. ఇది నాకు చాలు, ఇంకా సరిపోయింది అనిపిస్తే ఐ విల్ గో టు సమ్ అదర్. నాకు ఇంకో మళ్ళీ ఏదో నాకు ఆ లైఫ్లో మళ్ళీ కష్టపడి సాధించాలని అని ఉంటుంది. సో వన్స్ నాకు రోడ్ స్మూత్ అయిపోయిందంటే ఇంకా నాకు ట్రావెల్ చేయబోతుంది. సో నాకు మళ్ళీ రఫ్ రోడ్ కావాలి. సో అన్ని మళ్ళీ వేరే కెరీర్ చూస్ చేసుకుని మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతాను. సో ఎంత బీ పాజిటివ్ అనుకున్నా కొన్ని విషయాలు విన్నప్పుడు కొంచెం ఇదే ఫీల్ అవచ్చు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బ్యాడ్గా ఫీల్ అయిన విన్నప్పుడు ఏదన్నా విన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏదైనా విన్నప్పుడు కొంచెం ఎందుకు ఇలాంటివి వస్తున్నాయా అని అలాంటివి ఏమైనా వచ్చాయా? నా గురించి అండి? నా గురించి లేదండి. అంటే ఒక్కటి విన్నాను, శౌర్యకి బాగా అరగెన్స్ ఎక్కువ, బాగా బలుపు ఎక్కువ అన్నారు. సో అని రివ్యూస్ చూసినప్పుడు లైక్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కదా, ఓకే ఎవరైనా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది బేసిక్లీ. సో అది ఎంతవరకు నిజమని కనుక్కుని రాస్తే బాగుంటుంది కదా. సరే, నేనే ఒక మనిషిని, నాకు ఇప్పుడు మీరు వచ్చి నాకు మాట చెప్తారండి. ఏమని చెప్తారు? శౌర్య కారులో వచ్చి ఒక ఐస్ క్రీమ్ షాప్లోకి వెళ్ళానని చెప్పి మీరు నాకు చెప్తారు నైట్ 1 o'clock. నేను వేరే వాడు చెప్పాడుకి ఎలా ఉంటుంది? అరే ఆడు శౌర్య గడిలో వచ్చి ర్యాష్గా వచ్చి తోలి అక్కడికి 1 o'clock వెళ్ళాడు రాను. ఆడు వేరే వాడు ఏం చెప్తాడు? అరే శౌర్య డైరెక్ట్ వచ్చి ఫాస్ట్గా స్కిడ్స్ వచ్చి ఒకటి వచ్చి వచ్చి తన్నడ్డు వెళ్ళాలి అంటే వర్షన్స్ మారిపోతాయి. ఎవడగాడు సొంత స్క్రీన్ పై చెప్తూ ఉంటారు. సో మనుషులే కదా, వాళ్ళు కూడా రాసేది ఆర్టికల్స్ అని చెప్పేసి ఇంకా వదిలేస్తాను. నాకు డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి, వస్తూ ఉంటాయి. మన గురించి రాయకపోతే మన ఫేమ్లో లేనట్టే అండి, అది ఫీల్ అయింది. సో మీరు బిజీగా ఉండి మిస్ అయిన సినిమాలు ఏమైనా తర్వాత హిట్ అయితే మీరు మిస్ అయ్యి అది ఆ క్యారెక్టర్ మీరు చేయలేక సో ఆ సినిమా సూపర్ హిట్ అయిపోవడం అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి? చాలా జరిగాయండి, చాలానే జరిగాయి. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అండి, బట్ చాలా జరిగాయి. లైక్
హ్యూజ్ కలెక్షన్స్ వచ్చిన సినిమాలు కూడా నా చేతిలో నుంచి చెల్లిపోయినాయి. బట్ ఐ డోంట్ రిగ్రెట్ అండ్ బికాజ్ నేను ఊహలు కుసుకుసలాడు ఇదే ఆఫీస్లో వచ్చినప్పుడు నాతో పాటు ఎంత తక్కువ మంది వేసుకున్నా తక్కువ తక్కువ 300 అబ్బాయిల పైనే వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు. సో ఇక్కడే కూర్చుని నేను వెయిట్ చేసామని. సో అలాంటప్పుడు ఆ 299 మెంబర్స్ రిగ్రెట్ అయ్యి ఉంటారు కదా, అరే నా సినిమా షౌర్య తీసుకెళ్ళిపోయాడే అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళ లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నట్టే కదండి ఈ ఒక 12 సినిమాలు. అలా రిగ్రెట్ అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ సెటిల్ అయ్యి బాగానే ఉన్నాను, ఇప్పుడు పోయిన హిట్ అయిన సినిమా నాకేం లాభం? సో అది కాబట్టి ఇంకోటి వస్తుంది రాకుండా అయితే మానండి. సో అది నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రిగ్రెట్ అయితే అవునండి లైఫ్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ డిసిషన్ నేనే తీసుకుంటాను, వెదర్ ఇట్ ఈస్ ఫ్లాప్ వెదర్ ఇట్ ఈస్ హిట్ ఏ డిసిషన్ నేను తీసుకుంటాను అది. బట్ సినిమా యాక్చువల్గా ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి టాపిక్ తగ్గట్టుగా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇందులో మీరు అన్నదమ్ముల మధ్య ఒక సూపర్బ్ రిలేషన్ చూపించారు కాబట్టి అన్నదమ్ములు ఎలా, సో మీరు కళ్యాణ వైభవం చేసినప్పుడు అందరూ మీ పెళ్ళప్పుడు అని, సో దాని గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు, నా పెళ్ళ మా అన్నయ్య పెళ్ళ 4th అండి, నెక్స్ట్ 4th. పర్లేదు అయితే టైం ఉంది మనకి, లైన్ క్లియర్ అయింది కానీ ఇంకా పర్లేదు. లైన్ క్లియర్ అవ్వలేదండి బాబు, ఆ లైన్లోకి ఎలాంటి భయం వేస్తుంది మీకేం తెలుసండి, పెళ్ళైందండి మీకు? లేదు అంటే అన్నయ్య అయిపోతే నెక్స్ట్ మనమే కదా లైన్ క్లియర్ అయిపోయింది బాబు. ఆ నగలు ఆ శారీలు మన పెద్ద పెద్ద కార్లు కొనుక్కొచ్చి తెలుసా మీకు, ఆ నగలు కొనే బదులు దాని తాసలేదు అప్పుడే. ఓకే సార్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇంకా ఏం ప్లాన్ చేసుకున్నారు? సాయికర్ పార్టీ గారితో ఒకటి చేస్తున్నానండి, సుకుమార్ గారు ప్రొడక్షన్ ఒకటి చేస్తున్నాను. అండ్ దే ఫ్యూ మోర్ ప్రాజెక్ట్స్, బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ లెఫ్ట్ యూ అండి. అంటే కొంచెం టైం ఉంది బేసిక్లీ, బికాజ్ అన్ని ప్రాజెక్ట్స్ కొంచెం ఈ సినిమా ఇప్పుడు బేసిక్లీ 2.5-3 ఇయర్స్ నుంచి 2013 నా కెరీర్ స్టార్ట్ అయింది, 14 నా సినిమా రిలీజింగ్ కాబట్టి. సో అప్పటి నుంచి ఇప్పటికి ఎవ్రీ డే నేను షూటింగ్ చేస్తూ ఉన్నాను, ఈవెన్ ప్రమోషన్ డే అప్పుడు కూడా. బట్ ఈసారి నాకు ఇంకా అన్నయ్య పెళ్ళి ఇస్ మోర్ ఇంపార్టెంట్, సో నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అన్నయ్య పెళ్ళికి నాకు ఉన్నది ఒకే ఒకడు, సో కొంచెం గ్యాప్ తీసుకుని అన్నీ పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా అన్ని ఆపించాను. సో స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా సలహా తీసుకుంటారా లేదా మీరు? నో, నెవర్. అది మా డాడీ ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే కొత్తలో నువ్వు డెసిషన్ తీసుకునేది ఎప్పుడు నీ మీద డిపెండ్ అయి ఉండాలరా, ఇప్పుడు నేను చెప్తాను నాకు వచ్చి స్టోరీ చెప్తావు లేకపోతే నా దగ్గరకు వస్తావు ఈ బిజినెస్ పెట్టమంటావు ఏదో ఒకటి. సో హిట్ అయినప్పుడు బాగానే ఉంటావు నువ్వు లగ్జరీగా బతుకుతావు, కానీ ఎప్పుడైతే నువ్వు ఫ్లాప్ అయిందో నా వైపు చూస్తావు మళ్ళీ ఏం చేయాలి నాన్న అని చెప్పి. సో అది నాకు వద్దురా, సో నువ్వు కింద పడినప్పుడు నీకు తెలియాలి నువ్వు ఎలా పైకి రావాలో. సో వెదర్ ఇట్ ఈస్ ఫ్లాప్ వెదర్ ఇట్ ఈస్ హిట్ ఏదైనా పర్లేదు, అది నువ్వు తీసుకున్న డెసిషన్స్ ఉండాలి. కింద పడినా నువ్వు పైకి లేసే కెపాసిటీ నీకు ఉంది నా కొడుకు, సో అది నేను నమ్ముతున్నాను. ఇంకా 20s ఉన్నావు కాబట్టి వెరీ స్ట్రాంగ్ ఎట్ హార్ట్ కూడా, సో కష్టపడి సంపాదించి దాంట్లో ఉంది అని పెద్ద సపోర్ట్ ఇచ్చారు. ఇంకేం కావాలండి, సో అంత సపోర్ట్ పేరెంట్స్ దగ్గర ఉంటే ఇంకా. బట్ మీ చూజింగ్ కూడా రాంగ్ అవ్వలేదు, ఇప్పుడు మీరు చేస్తున్న సినిమా మీ క్యారెక్టర్ పెంచిపోయారు. ఎగ్జాక్ట్లీ, యాజ్ అన్ యాక్టర్గా నేను ఏ రోజు ఫెయిల్ అవ్వలేదండి, అది ఫెయిల్ అయ్యి ఉంటే ఇన్ని సినిమాలు వచ్చేవాను కదా. యాజ్ అన్ యాక్టర్గా నేను ఫెయిల్ అవ్వలేదు. సో యాజ్ ఏ స్టోరీస్ ఎంచుకునే విధంగా యా ఫెయిల్ అయ్యాను, బికాజ్ ఒక మనసు ఇస్ అ బిగ్ డిజాస్టర్ నాకు మొత్తం కెరీర్లో చూసుకుంటే, లైక్ బిగ్ డిజాస్టర్ ఒక మనసు అండ్ అబద్ధం అమ్మాయి. మరి వినడానికి చాలా బాగున్న స్టోరీలు ఎందుకు అలా అయినాయి అంటే నా చేతిలో ఉండవండి, నా చేతిలో నాకు తెలిసింది ఏంటంటే యాక్టింగ్ ఒకటి మాత్రం, డైరెక్షన్ నాకు తెలియదు కదండి. సో అది ఇట్స్ డైరెక్టర్స్ మిస్టేక్, సో దానికి నేను ఆల్ తప్పట్లేను బికాజ్ దట్స్ నాట్ మై క్రాఫ్ట్. అండ్ హిట్ అయింది కాబట్టి నా క్రియేట్ మొత్తం అంతా జోచిస్తానంతా ఓల్డ్ కోసేస్తాడే డైరెక్టర్కి ఇచ్చేస్తాను. సో ఏదైనా నేను డైరెక్టర్ హిట్టా ఫ్లాపా ఎనీథింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు మై డైరెక్టర్. సో ఆయనే కదా రాసి తీసుకొచ్చి చేయించేది. సో నా క్రెడిట్ ఎన్ని ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా నేను నా డైరెక్టర్కి ఇస్తాను క్రెడిట్. ఐఎమ్ నాట్ అసలు నేను బాగా చేశాను యా అని చెప్పి నేను ఎప్పుడు తీసుకోను, నా క్రెడిట్ ఎప్పుడు నేను నెవర్ ఇట్ విల్ నెవర్ నా హార్ట్కి కానీ నా బ్రెయిన్కి కానీ నా హెడ్కి కానీ ఇప్పుడు రాదు, దట్స్ ఫర్ షూర్. సో యాక్చువల్ జోజ్ తనంద మంచి హిట్ అయింది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈవెన్ ఫ్యామిలీ పీపుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ దాని గురించి ఇంకా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అందరికీ నచ్చేసింది. జోజ్ తనంద లైక్ హిట్ అయింది కాబట్టి కదా ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు, ఇంతసేపు ఆడియన్స్ కూడా చూడరు తీసేళ్ళే ఫ్లాప్ సినిమా వెళ్ళిపోతారు, వాళ్ళు చూస్తున్నారు హిట్ అయింది కాబట్టి చూస్తున్నారు ఇంకేమని చెప్తారా అని. సో అవసరం శ్రీనివాస్ గారితో అంటే ఆయనతో ఆర్టిస్ట్గా చేశారు మీరు ఊహలు కుసలకు లాడ్స్ అనమాట, డైరెక్టర్గా ఆయన డైరెక్షన్లో చేశారు. సో ఆయనలో ఆర్టిస్ట్గా మీరు ఇష్టపడతారా, ఆయన ఒక డైరెక్టర్గా మీరు ఇష్టపడతారు, ఒక పర్సన్గా మీరు డెఫినెట్గా ఇష్టపడతారు ఆయన్ని? అది కాకుండా లేదండి, ఆయన ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఎనీథింగ్ అని. అంటే ఇప్పుడు హంటర్ అని ఒక మూవీ చేస్తున్నారు, ఇట్స్ మై ఫేవరెట్ మూవీ.
హిందీలో హంటర్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది. సో ఆ మూవీ చూసిన తర్వాత నా లైఫ్లో ఏవో చాలా లైక్ నేర్చుకున్నాను, నేను ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను నా లైఫ్లో. ఆ మూవీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. సో అది నేను అనుకోలేదు అవసరం శ్రీనివాస్ గారు హీరోగా సినిమాలు వేస్తున్నారని చెప్పి. సినిమాలు చెప్పారు జోజ్ తనంతా షూటింగ్ చెప్పారు, షౌర్య హంటర్ మూవీ అభిషేక్ పిక్చర్స్లో చేస్తున్నారు, మేబీ నేను చేయొచ్చు అని. సార్ చేయండి సార్, అసలు అద్దరిపోద్ది అని. సో యాజ్ అన్ యాక్టర్గా హీస్ టెరిబుల్ అండి, భయంకరంగా చేస్తారు యాక్టింగ్ అండ్ జోజ్ తనందా స్క్రీన్ ప్లే అయితే అతను కొట్టేశారు ఇంకా. అండ్ ఆయన ఎంచుకునే లిరిక్స్, లిరిక్సిస్ట్ కానీ మ్యూజిక్ కానీ అండ్ డైలాగ్ డెలివరీ ఎలా చెప్పించాలో, ఎలా పేలతాయి కరెక్ట్గా అండ్ ఆ పంచ్ లైన్ బాగా తెలుసు అండి ఆడియన్స్, ఒక పంచ్ లైన్ ఏదైతే ఉందో బాగా తెలుసు వాళ్ళకి. సో హీస్ బెస్ట్ అండి, ఎనీథింగ్ హీ కెన్ డూ ఇట్ అండ్ ఎనీథింగ్. నాకు తెలిసి ఆయన ఒక మంచి యాక్టర్, ఐ థింక్ ఆయన యాక్టర్ కంటే డైరెక్టర్ ఎక్కువ ఫేమస్ అయ్యారు. సో రెండు హిట్లు అందుకున్న వరుసగా, అది కూడా వరుసగా అండ్ యా యాక్టర్ కంటే నాకు తెలిసి డైరెక్టర్గా పెద్ద క్లిక్ అయ్యారండి. బికాజ్ యాక్టర్గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సీన్లు మాత్రం నవ్వించారు అని కనిపించి, డైరెక్టర్గా మరి అన్ని సీన్లు నవ్విస్తున్నారు. దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే మన కళ్యాణ్ రమణ గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీద ఒక బెస్ట్ కాంబినేషన్, ఒక మ్యూజికల్ కాంబినేషన్, ఇది హ్యాట్రిక్ కొట్టాం. హ్యాట్రిక్ కొట్టాం, ఫస్ట్ ఊహలు గుస్తులాడే అండ్ సెకండ్ కళ్యాణ్ వైభవ్ అండ్ జోజ్ తనంద. సో 3 ఇయర్స్ 3 మూవీస్ కొట్టేసాం. సో యా ఐఎమ్ సో హ్యాపీ. ఆయన నెక్స్ట్ 4th మూవీ కూడా ఎప్పుడైనా అనుకుంటున్నాము, వెయిట్ చేయాలి. ఇంకా ఈజ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. నా కెరీర్లో ఎప్పటికి ఉండిపోయే మూవీ ఊహలు గుస్తులాడే. సాంగ్ ఏం సందేహం లేదు అంటే, కొన్ని సినిమాలు పరాజయాలకి నేను లైక్ అయినా సరే నన్ను జనాలకి బాగా దగ్గర చేసింది మాత్రం ఏం సందేహమైన సాంగ్ అండి. యుఎస్కి వెళ్ళినా, నేను యూకేకి వెళ్ళిన, ఎక్కడికి వెళ్ళినా సరే మీ సాంగ్ ఊహలు గుసూసులాడి బలం ఉంటుందండి, అది ఇది అని అంటారు. చాలామంది ఊహలు గుసూసులాడే సినిమాని కూడా చెప్పు, ఏం సందేహం లేదు సినిమా చాలా బాగుందండి, అది ఎప్పుడు వచ్చిందా అనుకుంటాను నేను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunna noru tirugutaledu, meeraithe ganta gurtu kottundi.